అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలో ఇప్పటికీ స్త్రీ పురుష సమానత్వం లేదన్నారు. మహిళలకు భద్రత లేదన్నారు సంధ్య. కుటుంబ హింస లైంగిక దాడులు పెరిగిపోతున్నాయన్నారు. అంతర్జాతీయ మహిళా పోరాట దినం ప్రారంభమై 111 ఏళ్ళు అవుతోంది. కానీ భారతదేశంలో మాత్రం స్త్రీ పురుష సమానత్వం ఇప్పటికీ కూడా 40% కూడా సాధించలేని దేశం ఇది. ఇప్పటికీ స్త్రీలకు భద్రత లేదు, హక్కులు లేవు, సమాన హక్కులు లేవు. భారత రాజ్యాంగం స్త్రీ పురుష సమానత్వానికి హామీ ఇచ్చిన, సమానత్వాన్ని అమలు చేయడానికి తగిన ప్రాతిపదిక ఏర్పరిచిన భారత పాలక వర్గాలు స్త్రీ పురుష సమానత్వాన్ని అమలు చేయడంలో విఫలమైనటువంటి చోట రోజు రోజుకి అత్యాచారాలు దాడులు పెరుగుతున్నాయి. గృహ హింస పెరుగుతోంది, కుటుంబ హింస పెరుగుతోంది, లైంగిక అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భద్రత లేని భారతావనిలో ఇవాళ కోట్లాది మంది మహిళలు మగ్గి